పద్మగారు తిరుచానూరు నుంచి రాస్తున్నారు. అక్షరాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు చేయాలి, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. మానవుడు పుట్టిన తరువాత చివరి వరకు 16 సంస్కారములు అని ఉంటాయి. వీటిని షోడశ సంస్కారములు, పుట్టడం, వారసాల, ఇప్పుడు ఈ అక్షరాభ్యాసం దాంట్లోదే. ఈ షోడశ సంస్కారములలో ఇది ఒక సంస్కారం. పుట్టడం, వారసాలు, నామకరణలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే వివాహం, ఇలా వరుసగా ఉపనయనం ఇవన్నీ ఉంటాయి. వీటిలో అక్షరాభ్యాసం ఒక సంస్కారం. ఇది ఎప్పుడు చేయాలి అన్నప్పుడు సహజంగా 5వ సంవత్సరం వచ్చినప్పుడు చేయాలి, 5వ సంవత్సరంలో చేయాలి. అన్నప్రాసన 6 నెలల్లో చేసినట్లుగా అయితే అసలు ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే ఒక మన తాత వాళ్ళ కాలంలో వచ్చేది కాదు ఇది. ఇవేళ విద్య ఎక్కువగా చెప్పించుకోవాలనేటువంటి కోరికతో 3వ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చేసేసి 3వ సంవత్సరం నుంచి అబ్బాయి అల్లరి చేస్తుంటాడు కనుక సరే, కొందరేమో చదివించాలి అనే కోరికతో బయటికి పంపిస్తారు, కొందరు వీడి గోల తట్టుకోలేక హాయిగా గనక స్కూలుకు పంపిస్తే వీడి గోలంతా గురువుగారే చూసుకుంటాడు, మనకు హాయిగా ఉంటుంది, అల్లరి చేయకుండా ఉంటాడు అని కొందరైతే, మరికొందరు అసలు ముందు ఇతని జ్ఞానం కలిగినా కలగకపోయినా 5వ సంవత్సరానికి జ్ఞానం కలిగే నాటికి ఇతడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఇలాంటి అలవాటు అతనికి బాల్యం నుంచి కలుగుతుంది అనేటువంటి పేరుతో 3వ సంవత్సరంలో చేస్తూ ఉన్నారు. అతనికి విద్య అంటే మానసికమైనటువంటి లక్షణములు కలగాలి అంటే మానసిక శాస్త్రవేత్తలు ఉంటారన్నమాట, సైకాలజీ అంటారన్నమాట. మానసిక తత్వం ఏ దశలో ఎలా ఉంటుంది అని నిర్ణయించారు. ఈ దశలో ఇలా ఉంటాడు, ఈ దశలో ఇలా ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు బొమ్మల ఆటలు ఎప్పుడు ఆడుకుంటాడు, 26 సంవత్సరంలో ఆడుకోడు వాడు, వాడు ఆటలు వేరు. బాల్యస్థావతు క్రీడాసక్త, బాల్యంలో ఇవే ఉండవు, బొమ్మలు, ఆటలు, మాటలు, ఈ ఇవన్నీ గోల గోల వాడి ముందు ఉంచితే వాడే ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మన సెల్ ఫోన్ చూడండి, సెల్ ఫోన్ వాడికి ఇవ్వండి, అన్ని బొమ్మల ఆటలే ఉంటాయి వాడిలో. అదే 26 ఏళ్ళ వాడికి ఇవ్వండి, తేడా ఉంటుంది. ముసలాడికి ఇవ్వండి, ఇంకా తేడా ఉంటుంది. ఆలోచనలు అనుసరించి అతనికి జ్ఞాన పరిపూర్ణత కలగడానికి పరిపూర్ణమనేటువంటి జ్ఞానం 5వ సంవత్సరానికే కలుగుతుంది. అయితే ఈలోపు మనం అక్షరాభ్యాసం అనేటువంటిది 3వ సంవత్సరంలో కూడా చేస్తున్నారు కనుక 3వ సంవత్సరంలోనూ చేయవచ్చు, లేదు 5వ సంవత్సరంలోనూ చేయవచ్చు. అయితే 5వ సంవత్సరం దాకా ఆగాలి అంటే వీడికి ఈలోపు కొంత జ్ఞానం కలగాలి అనేటువంటి భావనతో 3వ సంవత్సరంలో చేస్తున్నారు, 3వ సంవత్సరంలో కూడా చేయవచ్చు, తప్పేమీ లేదు.